హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందు ఖతర్నాక్ ఫ్యాక్ట్స్ తీసుకొని వచ్చిన. ఏక్ సే ఏక్ జబర్దస్త్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, 10 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీకు మస్తు నాలెడ్జ్ వస్తుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కితే మేము వేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో మనం షురూ చేద్దాం ఇక వీడియో. ఈ మొత్తం దునియాలో అందరికన్నా పెద్ద పువ్వు ఏందో మీకు తెలుసా, లేదా అది ఏడ దొక్కుతుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్తా వినండి. దునియాలోనే అందరికన్నా పెద్ద పువ్వు, ఆ పువ్వు పేరు రఫల్సియా ఆనల్డి. ఈ పువ్వులు మొక్కల నుండి పూయవు, ఎందుకంటే బాగా పెద్దగా ఉంటే వెయిట్ ఉంటాయి కదా, మొక్కలు ఇరిగిపోతాయి. అందుకే ఈ పువ్వు డైరెక్ట్ గా భూమిలోకనే పెరుగుతుంది అనమాట. ఈ పువ్వు సైజు 3 ఫీట్ వరకు ఉంటదంట, వెయిట్ కూడా బాగానే ఉంటది అనుకోరి. ఈ పువ్వులు కేవలం మలేసియా ఇంకా థాయిలాండ్ లోనే దొరుకుతాయి, ఇంకా దునియాలో ఏడ దొరకవంట. అందుకే ఈ పువ్వుని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. కానీ ఈ పువ్వుకి వేరే దేశంలో మస్తు డిమాండ్ ఉంది. ఇండియాలో మనం ఎక్కడ చూడలేటువంటి పువ్వు, ఎందుకంటే మన ఇండియాలో పూయేవు అవి. దునియాలో అలగ అలగ తరికా కుక్కలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, బూజు కుక్కలు ఉంటాయి, కర్ర కుక్కలు ఉంటాయి, మస్తు రకాల కుక్కలు ఉంటాయి. మనం కూడా మస్తు కుక్కలు చూసుంటాం, పెంపుడు కుక్కలు, అవార కుక్కలు మస్తు చూసుంటాం. కానీ దునియాలో అందరికన్నా ఖతర్నాక్ ఇంకా డేంజర్ కుక్క ఏందో మీకు తెలుసా? నేను చెప్తా ఇనూరి, దాని పేరు టిబెటన్ మార్టిన్. ఈ కుక్క చూడనికే సింహం లెక్క ఉంటుంది, మస్తు డేంజర్గా ఉంటుంది, ఇంకా ఖతర్నాక్ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ కుక్కలంట ఓనర్తో మస్తు ఫ్రెండ్లీ ఉంటాయంట. కానీ ఇదే కుక్కకు ఒకవేళ దమాక్ ఖరాబ్ అయిందనుకో, సంఖి ఫిరాయిస్తే ఆ ఓనర్ని అటాక్ చేస్తుందంట. గందుకనే ఈ కుక్కని దునియాలోనే అందరికన్నా డేంజర్ కుక్క అని పేరు వచ్చింది. కొంపదీసి మీరు దీన్ని పెంచుకోగలరు, వద్దురా బాబు మస్తు డేంజర్ ఇది. మీకు విషయం తెలుసా, ఇండోనేషియా దేశంలో మన గణపతి బప్పని పూజిస్తారు. కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండోనేషియాలో ఏం చేసారంటే మన గణేష్ మహారాజ్ విగ్రహంని అలా కరెన్సీ నోట్ మీద ప్రింట్ కొట్టుకుర్రు. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఇండోనేషియా దేశం వాళ్ళు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంత గౌరవిస్తారని. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడు, దిమ్మ తిరిగిపోతుంది. నీలగిరి చెట్టుని మనం అందరం చూసుంటాం, అవి ఇట్లా పొడుగుగా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి, బొంగు లెక్క ఉంటుంది చూడనికే. కానీ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఈ నీలగిరి చెట్లని మన ఇండియా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే, ఈ నీలగిరి చెట్లు ఎప్పుడు ఎండిపోవంట. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే, భూ అంతర్భంలో నీళ్లు ఉంటాయి కదా, అంటే గ్రౌండ్ వాటర్, ఆ గ్రౌండ్ వాటర్ ని ఈ చెట్లు మొత్తం పీల్చుకుంటాయంట. వీటి యొక్క ఎయిర్లు ఉంటాయి కదా, ఆ చాలా పెద్దగా ఉంటాయంట, కింది దాకా పోతాయంట. అందుకే భూమిలో ఉన్న వాటర్ ని అవి బాగా తాగేస్తాయంట, అందుకే అంత ఫ్రెష్ గా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, మనకు ఇప్పుడు రైతులు ఉంటారు కదా, వాళ్ళు పంట పండించడానికే బోర్ వేసుకుంటారు. బోర్ అంటే నీళ్లు భూమిలోకైనా వస్తాయి, ఆ భూమిలోకైనా వచ్చే నీరు ఎండిపోతే నీళ్లు రావు కదా. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ నీలగిరి చెట్లను బ్యాన్ చేసేసింది. ఏడా కనిపించినా, ఎందుకంటే ఈ వాటర్ పీల్చుకోకుండా ఉండనికే. ఒకవేళ ఈ వాటర్ పీల్చుకోకుండా ఉంటే మన రైతులకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి, ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది, నాకు కూడా వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి అయినా మనం ఉంగరం తొడుగుతాం కదా, అది చూపుడు వేలు కాకుండా, మిడిల్ ఫింగర్ కాకుండా, పక్కనున్న ఫింగర్ ని మాత్రమే తొడుగుతారు. అట్లా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? నేను చెప్తా ఇనూరి, అట్లా ఎందుకు చేస్తారంటే, ఆ యొక్క ఫింగర్ ఉంటుంది కదా, దాని యొక్క నరము డైరెక్ట్ మన హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుందంట. ఇది తొడగడం వల్ల ఇద్దరి మధ్య, అంటే ఆడవాళ్ళ మధ్య, మగవాళ్ళ మధ్య దిల్సే రిష్తా ఉండాలని అట్లా చేస్తారంట. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి, దునియాలో అందరికంటే ఎక్కువ మాట్లాడే భాష ఏది అంటే మనం ఏమంటాం, ఇంగ్లీష్ అంటాం. ఎందుకంటే ఏడవైనా ఇంగ్లీషే నడుస్తుంటుంది, ఏ కంట్రీకి పోయినా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకు రాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అంటాం. కానీ అసలు విషయం ఏం తెలుసా, దునియాలో అందరికంటే ఎక్కువ మాట్లాడే భాష ఇంగ్లీష్ భాష కాదు, దునియాలో అందరికంటే ఎక్కువ మాట్లాడే భాష చైనీస్ భాష. అవు, ఇప్పుడు మీరు అనొచ్చు ఇండియాలో కూడా పాపులేషన్ చైనా లెక్క ఈక్వల్ ఉంది కదా. కానీ ఇండియాలో వేరే వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి, గల్లీకో లాంగ్వేజ్ మాట్లాడతాం మనం ఇక్కడ. అంటే పక్క రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్, పైన రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్, కింద రాష్ట్రంలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అందుకే ఇండియాలో ఇంత పాపులేషన్ ఉండి కూడా లాంగ్వేజ్ మాత్రం మనం చాలా తక్కువ మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే, చైనాలో 140 కోట్ల జనాభా ఉంది, ఆ 140 కోట్ల జనాభా అందరు చైనీస్ భాషలోనే మాట్లాడతారు. సో కంపేర్ చేసుకుంటే దునియాలో ఇంగ్లీష్ ఏంటంటే ఆడ 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 మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ కంటే ఎక్కువ చైనా భాషనే దునియాలో ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి, ఇంటర్నేషనల్ బ్రిడ్జులు అంటే సామాన్యంగా పెద్దగా ఉంటాయి, పొడుగు ఉంటాయి, లేకపోతే చాలా రేంజ్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూడరు, అయితే చిన్నగా ఉందో. కానీ ఈ చిన్న బ్రిడ్జ్ కూడా ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అంట. అది ఎట్లా అంటే, ఈ బ్రిడ్జ్ అమెరికా ఇంకా కెనడా బార్డర్లో ఉందంట. మధ్యలో ఈ బ్రిడ్జ్ రెండు దేశాలను కనెక్ట్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా బ్రిడ్జ్ ఒక రెండు దేశాలను కలుపుతుంది అంటే దాన్ని ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అంటారు. సో ఈ బ్రిడ్జ్ ఇంత చిన్నగా ఉండి కూడా కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అని చెప్తున్నారు. సో దునియాలో అందరికన్నా చిన్న ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ ఏది అంటే ఇదే. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి, మన దేశంలో ఆడపిల్లలు పెళ్లి కాకముందు తల్లి అయితే ఎట్లట్ల మాటలు మాట్లాడతారు, గలీజ్ గలీజ్గా మాట్లాడతారు కదా.
కానీ ఇదే విషయం అమెరికాలో జరిగితే మాత్రం పట్టించుకోరు. ఎందుకంటే అమెరికాలో 40% మంది ఆడవాళ్ళు పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అవుతారు, పిల్లల్ని కూడా కనేస్తారు, ఆ తర్వాత నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అట్లా నడవదు రోయ్. కొన్ని జంతువులు ఆడ జంతువులను ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేస్తాయి, కింద పడతాయి, మీద పడతాయి, గంతులు వేస్తాయి, ఏమైనా చేస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కంగారు అనే జంతువు ఉంది కదా, అది తన పార్ట్నర్ ఇంప్రెస్ చేయడానికి తన బాడీని బాడీ బిల్డర్ లాగా చూపించుకుంటుందంట. కండలు చూపిస్తుంది, కట్లు చూపిస్తుంది, దాంతో అది ఇంప్రెస్ చేసి దాంతో పార్ట్నర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న కంగారును చూడుర్రి. ఈ కంగారు పెంచుకున్న కంగారు అంట, దీని పేరు రోజర్. ఇది తన పార్ట్నర్ ఇంప్రెస్ చేయడానికి దాని బాడీని ఫుల్ చూపించిందంట. సుషీర్ కదా, ఎట్లున్నాయి కట్లు గిట్లు, మస్తు జిమ్కి పోయి ధనాధాన్ వేసినట్టు ఉంది జిమ్. సుషీర్ కదా, కట్లు ఎట్లున్నాయి, జిమ్కి పోయి మస్తు ధనాధాన్ డబ్బుల్స్ డిప్స్ కొట్టినట్టు ఉంది బాగా. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి. మీరు ఎప్పుడైనా ఆలోచించరా, అంటే మనం మనుషులం సంపాదించడానికి ఎంతగానో దిగజాడతాం. ఒక్కొక్కసారి ఎంతవరకు దిగజాడతాం అంటే, పెంచుకున్న మన పెట్స్ ని కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తాం, లేకపోతే చంపేస్తాం. అవసరం ఉన్న రోజులు బాగా వాడుకుంటాం జంతువులని, అవసరం తీరంగానే వాటిని వాడేస్తాం, లేకపోతే అమ్మేస్తాం, కోషిస్తాం. మన మనుషులకే పోయి దయా ఉండదు, జాలి ఉండదు, స్పెషల్లీ జంతువుల పట్ల ఎక్కువ శాతం. అంటే అందరు చెప్తాలే నేను, కొంతమంది కానీ అట్లా ఉంటది, కొంతమంది అవసరాలు చేస్తారు, మజబూరీలు చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం మనం జంతువులకు అన్యాయం చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవుకి మగదూడ ఉడ్డింది అనుకోర్రి, దాన్ని ఓనర్ ఏం చేస్తారంటే అమ్మేస్తాడు. ఎందుకంటే దాన్ని పెంచడం పెద్ద దండగా, పైసల దండగా. అదే ఆడ దూడ ఉడితే దాన్ని పెంచుకుంటాడు, ఎందుకంటే పెద్ద అయినాక పాలిస్తారు. ఇక్కడ ఏంటంటే మన స్వార్థం అనమాట, మన స్వార్థం బాగుంది. ఒక్కవేళ మనుషులు జంతువుల ప్లేస్ లో, జంతువులు మనుషుల ప్లేస్ లో ఉంటే ఎట్లుండదో ఆలోచించుర్రి. వాళ్ళు కూడా మనకు ఫుల్ టార్చర్ పెడతారు, లేకపోతే వాళ్ళు కూడా మనతో బాగా ఆడుకుంటారు. ఈ ఫోటో చూస్తున్నా మనకు అర్థమైపోతుంది ఎట్లుంటదో. సో దేవుని దయనో ఏం దయనో తెలియదు, కానీ మనం మనం లేకున్నాం, జంతువులు జంతువులు లేకున్నారు. జంతువులకు వల్ల మనుషులు లేకుంటే మన పని ఖతం అయిపోతుండే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఫ్యాక్ట్స్. మీకు నచ్చితే జరా లైక్ చేయర్రి భాయ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కి నోటిఫికేషన్ నొక్కుర్రి. మళ్ళా మళ్ళా ఇట్లాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటా, ఫ్యాక్ట్స్ తో వస్తుంటా, మంచి మంచి నాలెడ్జ్ తీసుకొని వస్తుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అట్ ఫర్ ధన్యవాద్, టేక్ కేర్, నమస్తే, బాయ్ బాయ్.